గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హైదరాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ మళ్ళీ అలజడి రేపుతుంది. మియాపూర్ ప్రాంతంలో నిక్కర్ ముఠా అదే చెడ్డీ గ్యాంగ్ సంచరించిన విషయం తెలిసి ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. హఫీజ్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో శనివారం అర్ధరాత్రి తర్వాత కొందరు దుండగులు చొరబడ్డారు. చెడ్డీలు ధరించి ఉన్న ఆ దుండగుల వద్ద మారణాయుధాలు కూడా ఉన్నాయి. స్కూల్ కార్యాలయంలోని కౌంటర్ నుంచి డబ్బును దోచుకెళ్లారు. 8 లక్షల రూపాయల డబ్బును కౌంటర్ నుండి దోచుకెళ్లినట్లు వరల్డ్ వన్ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ స్కూల్లో ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ వీడియోల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గతేడాది ఆగస్టులోను మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. వసంత విల్లాస్లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అప్పుడు కూడా చెడ్డీ గ్యాంగ్ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. నాడు కూడా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెడ్డీ గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడింది. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే చెడ్డీ గ్యాంగ్ సభ్యులు నిక్కర్ మాత్రమే ధరిస్తారు. కానీ తాజాగా బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే దుండగులు తమ ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకున్నట్లు గమనించవచ్చు. వీరు నడుమ భాగంలో బ్యాగ్ లాంటి మరో వస్త్రంలో మారణాయుధాలు కూడా ధరించారు. ఇప్పటి వరకు వీరు చేసిన చోరీలతో ఎక్కడా కూడా ఆయుధాలను ధరించడం కానీ ముఖాన్ని కప్పుకోవడం కానీ చూడలేదు. దొంగతనాలు చేసే క్రమంలో ఈ చెడ్డీ గ్యాంగ్ హత్యలు చేసేందుకు కూడా వెనకాడరు. అసలు ఎవరి చెడ్డీ గ్యాంగ్? చెడ్డీ గ్యాంగ్ కొన్నేళ్లుగా హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలను గేటెడ్ కమ్యూనిటీలోని ఇళ్లను టార్గెట్ చేసుకుని ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతోంది. చెడ్డీలు ధరించి తప్పించుకునేందుకు వీలుగా ఒళ్లంతా ఆయిల్ పూసుకొని దొంగతనాలకు పాల్పడటం ఈ చెడ్డీ గ్యాంగ్ ప్రత్యేకత. లాంగ్ వీకెండ్లు సెలవుల రోజుల్లో చెడ్డీ గ్యాంగ్ ఎక్కువగా చోరీలకు పాల్పడుతుంది. చెడ్డీలు ధరించి అర్ధరాత్రి అపార్ట్మెంట్లు ఇళ్లలో ప్రవేశించే దృశ్యాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ చెడ్డీ గ్యాంగ్ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. గుజరాత్లోని ధవోద్ జిల్లా గూద్బాలా తాలూకాలోని నహేడా అనే గ్రామంలో ఈ చెడ్డీ గ్యాంగ్ పుట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫేస్ పార్టీ తెగకు చెందిన వీరు పోడు సాగు చేస్తూ అటవీ జంతువులను వేటాడుతూ బతికేవారు. అడవి జంతువుల వేటను ప్రభుత్వం నిషేధించడం, దానికి తోడు వ్యవసాయం చేయడం కష్టంగా మారడంతో వీరు చోరీల బాటపట్టారు. చెడ్డీ గ్యాంగ్ 1987 నుంచి చోరీలు చేస్తోంది. కానీ 1999 వరకు వీరి గురించి పోలీసులకు తెలియదంటే వీరు ఎంత తెలివిగా చోరీలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా సీసీటీవీ కెమెరాల వాడకం పెరగడంతో చెడ్డీ గ్యాంగ్ సంచారం గురించి ఈ మధ్య తెలుస్తోంది.